జగన్ గారి పాలన ఈరోజు మామూలుగా బీదవారికి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీస్కి ముస్లిమ్స్ అందరికి కూడాను చాలా అనుకూలంగానే ఈ నవరత్నాల యొక్క పెట్టినటువంటి ఇవి అన్నీ కూడాను చక్కగా పాటిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే మార్కెట్లో బీదవాడు బతకలేడు అనేటువంటి నిర్ధారణ అనేది చెప్తున్నాం మేము. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆర్కే గారు కూడా మాకు మంగళగిరిలో చాలా అన్యూన్యంగానే బీదవారికి అన్ని సహాయాలు చేస్తున్నారు. ఎక్కడే కానీ మామూలుగా ఈ ఫార్మాలిటీ అనేది ఒక మామూలుగా ఇక ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎండీ ఆఫీసులో కానీ ఇంకో చోట కానీ లంచము అనేది కానీ లేకుండా ఇచ్చేస్తున్నారు ఆర్కే గారు కూడాను. దానికి బీదవాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్కటి ఒక సర్టిఫికేట్ పోయినా ఒక దానికి పోయినా దేనికైనా ఈ సేవలు కానీ ఇంకోటి కానీ ఆన్లైన్లోనే అన్నీ కూడా వాట్సాప్లు సెల్ ఫోన్లో ఇవాళ నెట్లో ఇచ్చేసుకొని ఫోన్లో ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి. దేనికి కూడాను మామూలుగా గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా బీదవాడు చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మామూలుగా ఈ ఇంటర్మీడియట్కు అమ్మఒడి అమ్మఒడి గురించి కూడా చాలా చక్కగా బీదవాళ్ళకి చిన్నపిల్లల్ని ప్రతి ఒక్క పిల్లల్ని మామూలుగా చదువులకు కానీ ఇది కానీ చాలా చక్కగా పంపిస్తున్నారు. ఇవాళ చదువు పిల్లలే ఇవాళ నేటి పిల్లలే రేపు భారత పౌరులు అన్నట్టుగా చిన్నపిల్లల్ని చక్కటి తీర్చిదిద్దుతున్నారు. వారి తరాలకి చిన్నపిల్లలకి మంచి భావంతో తల్లిదండ్రులు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తుంటే దానికి చాలా సంతోషపడ్డారు అందరూ. ఆ ఇది ఒక మామూలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మామూలుగా ఆ రకంగా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలా చక్కగా ఉంది అది ఆ పద్ధతి ఆ పథకం. మన వాళ్ళు చాలా ఇది ఎంత ఇది చేసినా కూడాను ఇవాళ మామూలుగా అమ్మ ఒడి విషయంలో వచ్చారు కదా చాలా బాగా పిల్లలు చాలా ముందుగానే వెళ్తున్నారు పరిగెత్తుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళటంగా చేయటం కానీ చాలా చక్కగా ఉందండి. ఆహార విషయంలో కానీ పిల్లలకి మామూలుగా మధ్యాహ్న పథకం పోయిన పథకం కానీ కానీ చాలా బాగుంది. దాని గురించి జగన్ పరిపాలన మాత్రం చూడాల్సి నెంబర్ వన్ అండి జగన్ పరిపాలన మాత్రం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.